సెయింట్ జార్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ సిబిఎస్ఈ విత్ ఐఐటి నీట్ కోచింగ్. ఏసీ క్యాంపస్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ అండ్ అవుట్డోర్ గేమ్స్, ప్రీ కేజీ టు గ్రేడ్ టూ అడ్మిషన్లు జరుగుతున్నవి. నమస్తే, వెల్కమ్ టు సుమ టీవీ కరీంనగర్. నేను ఇమాన్యుల్. లోక్సభ ఎన్నికలకు నామినేషన్ ప్రక్రియ పూర్తయిపోయింది. ఎన్నికలకు మరికొన్ని రోజులు మాత్రమే మిగిలింది. సో ప్రస్తుతం నేను కరీంనగర్లోని ఎస్ఆర్ఆర్ కళాశాల ఉన్నాను. ప్రస్తుతం ఇక్కడ చాలామంది వాకర్స్ వచ్చారు. వాకర్స్ అనగానే మనకు ముఖ్యంగా సీనియర్ సిటిజన్ కావచ్చు, ఎంప్లాయీస్ కావచ్చు, రిటైర్డ్ ఎంప్లాయీస్ కావచ్చు, కామన్ పబ్లిక్, మహిళలు పెద్ద ఎత్తున వస్తుంటారు. సో వాళ్ళ పబ్లిక్ రియాక్షన్ అడుగుతాం. ఇక్కడ కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఈసారి ఎవరు జెండా పాతారు, ఇక్కడ ఏ పార్టీకి ఎక్కువ ప్రజలు మొగ్గు చెప్తున్నారో ఇక్కడ వాకర్స్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రండి ఒకసారి. ఇప్పుడున్న పరిస్థితులలో బీజేపీకి అవకాశం ఎక్కువ. చేసిన మోడీ చేసిన అభివృద్ధి కానీ, బండి సంజయ్ చేసిన అభివృద్ధి కానీ, ఇక్కడ తీసుకొచ్చిన ఫండ్స్ కానీ, దానివల్ల బీజేపీకి అవకాశాలు చాలా ఎక్కువ ఉంది. బీఆర్ఎస్ థర్డ్ పొజిషన్లో పోవచ్చు. కాంగ్రెస్ కూడా కాకపోతే వేరే క్యాండిడేట్కి ఇస్తే ఛాన్స్ ఉంటుండే కావచ్చు. ఇప్పుడు ఈయన ఓన్లీ రాజకీయాల కోసమే వచ్చినట్టు, పార్టీల కోసం పనిచేయలేదు, పబ్లిక్ కోసం పనిచేయలేదు. బండి సంజయ్. అమ్మ పేరమ్మా? ఏ రాజ. ఎలక్షన్స్ వస్తున్నాయి కరీంనగర్ పార్లమెంట్, ఎవరు గెలుస్తారు ఇక్కడ? సంజయ్ గెలుస్తుందే ఉన్నారు. ఎందుకు గెలుస్తారు సంజయ్? అంటే ఇక ఇక్కడ బలమైన క్యాండిడేట్లు ఎవరు లేరు. రాజేంద్ర రావు కొత్త. కాంగ్రెస్ అంటే ఇప్పుడు చేసే పనులు కూడా కరెక్టే లేవు కదా. సెంట్రల్లో మోడీ రావాలని అందరి ప్రజల అభిప్రాయం, ఆకాంక్ష. ఆయన గెలుస్తాడని 100% కాన్ఫిడెంట్. కాంగ్రెస్ మేమే చేసిన పనులన్నీ వాళ్ళు చెప్తారు. వాళ్ళు చేసినామని మేము చేసినామంటే మేము చేసినామని అంటారు. కానీ ఇప్పుడు సెంట్రల్లో మోడీ, మనకు మోడీ ప్రధానమంత్రి అయిన కానించాలి. మనకు అన్ని విధాల బార్డర్ల కానీ, తర్వాత ఆయన చేసిన మనకు అన్ని విధాల సౌకర్యంగా ఉన్నది కాబట్టి మోడీ రావాలని ఆకాంక్ష ఉన్నది కాబట్టి సంజయ్ వస్తాడని అందరు అభిప్రాయం అనుకుంటున్నారు కూడా. అమ్మ పేరమ్మా? రమ. ఓకే, కరీంనగర్ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఏ పార్టీ గెలుస్తుంది? బండి సంజయ్. ఎందుకు బండి సంజయ్ గెలుస్తుంది? బండి సంజయ్ అంటే బాగా అన్ని మంచి చేస్తాడు కాబట్టి ఆయన. మేము ఎప్పుడు బీజేపీ పార్టీ, ఎక్కువకెక్కువ బీజేపీ. మాకు అదేం తెలియదు. వాకర్స్ వాకింగ్ చేయడానికి వచ్చారు. మేడం చెప్పండి, ఎలక్షన్స్ వస్తున్న దగ్గరికి ఏ పార్టీ గెలుస్తుంది ఇక్కడ? బీజేపీ. ఎందుకు బీజేపీ గెలుస్తుంది? ఎందుకంటే అంటే సెంటర్లో బీజేపీ మోడీ ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కరు, ఆల్ పార్టీస్ కూడా పార్టీలకు అతీతంగా మోడీని గెలిపించాలని చూస్తున్నారు. వారి పథకాలు బాగున్నాయి కాబట్టి ఇంకా బీజేపీ అనుకుంటున్నాం మేము కూడా. సంజయ్ అంటే ఇక లోకల్, అంటే ప్రతి ఒక్కరికి కూడా బండి సంజయ్ గారు అంటే తెలుసు. ఇప్పుడు వినోద్ కుమార్ ఉన్నాడు, అతను నాన్ లోకల్. ప్లస్ ఇంకా కాంగ్రెస్ నుండి ఒక అతను వచ్చాడు, వెల్చాల రాజేందర్ అని. అతను ఎవరు కూడా పబ్లిక్ అసలు ఐడియా కూడా ఉండదు అట్లా. అందుకోసమే సంజయ్ గారు లోకల్ కాబట్టి ఇక్కడ సంజయ్ బాగుంటుంది. మెజార్టీ ఎంత వస్తుంది? 5 లక్షల మెజార్టీ ఉంటుంది. ఎందుకంటే వన్ సైడ్ ఉంటుంది ఇక్కడ. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ అంటే వన్ సైడ్ ఉంటుంది. ఎలక్షన్స్ దగ్గరికి వచ్చినాయి, ఏ పార్టీ కరీంనగర్లో ఎక్కువ? బండి సంజయ్. ఎందుకు బండి సంజయ్? బండి సంజయ్ అంటే ఇక్కడ చేస్తున్నాడు, డెవలప్మెంట్ చేస్తున్నాడు కాబట్టి. గతంలో కూడా తను అంటే మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్స్ కూడా నియర్ బై దగ్గర దగ్గరలో అంటే ఓడిపోయాడు. కానీ ఈసారి మాత్రం పక్క బండి సంజయ్ గారే గెలుస్తారు. ఎక్కడ మీరు చూస్తున్నారు కదండి అభివృద్ధి ఎక్కడ ఉంది చెప్పండి? ఎలాంటి అభివృద్ధి లేదు. కరీంనగర్లో మాత్రం సంజయ్ గారు చాలా అంటే రైల్వే కానీ, సో ప్రజలు ఎవరైనా స్పందించి ఎవరైనా ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా కనీసం చేస్తాడు. ఇప్పుడు నిన్న డిగ్రీ కాలేజీకి ఒక గుర్తింపు తెచ్చారు. నిన్ననే వచ్చింది శాతవాన దానికి ఉండాలి అని చెప్పేసి నిన్ననే చెప్పించాడు. సో అట్లా ఇంకా మొన్న అయ్యప్ప స్వాములకు కానీ, సో విమానం ప్రాబ్లం అన్నా కూడా, ఇంకేదైనా సాయం కావాలన్నా కూడా తొందర ఇంటికి వెళ్ళినా కూడా, ఏ టైం వెళ్ళినా కూడా అవైలబుల్ ఉంటాడన్న, అందరు ప్రజల మధ్యలో ఉంటాడు కాబట్టి ఆయనకి చాలా సింపతి ఉంది. ఇక్కడే సెటిల్ అయ్యారు కాబట్టి లోకల్ అతను. చిన్న అంటే చిన్న కార్యకర్త నుంచి కష్టపడి ఇప్పుడు ఇంత వాడేయండి కాబట్టి అందరికీ కరీంనగర్లో చాలామందికి ఆయన అంటే అభిమానం. సో కార్యకర్తలు కూడా బాగా చూస్తాడు, మంచిగా మాట్లాడతారు అందరినీ. సో ఆయననే గెలిచాడు, మెజార్టీతో గెలుస్తాడు బండి సంజయ్. బీజేపీ కంపల్సరీ కరీంనగర్లో. చెప్పండి సార్, ఎలక్షన్స్ వచ్చినాయి కరీంనగర్లో ఏ పార్టీ గెలుస్తుంది? పార్టీ అంటే ఆల్మోస్ట్ 99% బీజేపీ గెలుస్తుంది. ఎందుకు బీజేపీ గెలుస్తుంది? బీజేపీ కారణం ఏంటంటే బీఆర్ఎస్కు మీరు చూస్తున్నారు ఇక్కడ జరిగే అన్యాయాలు జరిగేటి, కేవలం పేపర్ వరకే మీడియా వరకే వాళ్ళు చేసే పనులు, చేసేటి ఒక్కటి లేదు. ఒకటి, రెండోది పబ్లిక్ కూడా వీడు ఏం చేస్తుండు ఏందనేది తెలుస్తుంది. అదే బీజేపీ అయితేనేమో తన ఇక్కడ పుట్టినోడు, పెరిగినోడు, ప్రజలలో ఉన్నోడు, ప్రతి ఒక్కరికి తెలుసు అతను కష్టం అంటే ఏంది అనేది ఆయనకు తెలుసు. ఈ అతను ఏంది అంటే బీజేపీ ఇప్పుడు సంజయ్ గారు ఏంది అని అంటే, నేనేదో గొప్ప మనిషిని, నేనేదో ఇది చేస్తా, నేనేదో అది చేస్తా అనేది లేదు ఆయన దగ్గర.
చేసేది నాలుగు పనులైనా చేసి చూపెడతాడు అతను. అది ఇక కాంగ్రెస్ ఏంటంటే మీకు తెలుసు, ఇప్పుడు మత తత్వాలు దాని గురించి మీకు తెలుసు, అదేంటిది అనేది 370 జీవో గురించి తెలుసు మీకు, ఇక్కడ జరిగే అన్యాయాలు తెలుసు. బండి సంజయ్కి ఇప్పుడు మనం ఉన్న మెజార్టీకి వీళ్ళకు ఒక డిఫరెంట్గా ఒక 1 లాక్ ఎక్కువ రావచ్చు ఈజీగా. సో ఫ్రెండ్స్ చూశారు కదా పబ్లిక్ ఒపీనియన్ ఎలా ఉందో, ఎవరినైనా కూడా తమ మద్దతు మాత్రం ఈసారి ఎలక్షన్స్లో బీజేపీకి అని చెప్తున్నారు. ఎలక్షన్స్లో ఈ కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఎవరు గెలుస్తారనేది మాత్రం ఖచ్చితంగా తెలుసుకోవాలని మాత్రం మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రాజ్కుమార్తో అనిల్ సుమన్ టీవీ కరీంనగర్.